జంగారెడ్డిగూడెంలోని చంద్రశేఖర్ రైస్ మిల్ నందు వస్దా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పోలవరం ఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు ఆధ్వర్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వస్దా ఫౌండేషన్ ఇన్ఛార్జ్ పెనమస్స కాశీరాజు, కొత్తపల్లి పండు, కాకి మల్లికార్జునరావు, దుగ్గిరెడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరానికి వినాయక యూత్, అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సహకరించారు. ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని గురునాథరావు సూచించారు. వస్దా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ రోజున మరి పుట్టాడు రోడ్డునందు ఈ రైస్ మిల్ ఆవరణలో మరి నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో మరి వస్దా ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ స్థానిక అమ్మ స్వచ్ఛంద సంస్థ అలాగే వినాయక యూత్ మరి యువకుల ఆధ్వర్యంలో మరి కంటి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఒక మంచి కార్యక్రమం. మరి పేదలకు మరి వాళ్ళకి వైద్యం చేయించుకోవాలంటే ఇబ్బంది పరిస్థితి, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా సరే వాళ్ళకి సరైన టైం చెక్కకపోవడం వల్ల చాలామంది పేదవారు ఈ కంటిచూపులేమితో బాధపడుతున్నారు. మరి ఇక ఈ తరుణంలో మరి స్థానిక వినాయక యూత్ వారు అనయండి, అమ్మ సత్యం వారు, వీళ్ళు వస్తా పౌండేశ్వరిని ఆశ్రయించి మరి వారి ఆధ్వర్యంలో వీరే దగ్గరుండి మరి పేదవారిని అలాగే ముసలివారిని అందరూ కూడా తీసుకొచ్చి మరి కంటి పరీక్షలు చేయించడం, అలాగే పేదవారికి ఉచితంగా కూడా మరి కళ్ళద్దాలు కూడా ఇవ్వడం కూడా మంచి ఆపరేషన్ కూడా చేయడం కూడా మంచి అభినందన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని, అలాగే మీరు కూడా యూత్ కూడా మరి రవి అందరూ కూడా ముందు మరి కాశీరాజు గారు, పండు గారు మరి వీరందరూ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఉంది మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ. వేసవి కాలంలో దొంగతనాలు నివారించేందుకు రాత్రి సమయంలో గస్తీ తిరిగేందుకు చురుకైన యువకులు కావాలని జంగారెడ్డిగూడెం ఎస్ఐ నాగేశ్వర నాయక్ తెలియజేశారు. పోలీసు సిబ్బందితో పాటు యువకులు సైతం పట్టణంలో గస్తీ తిరగడానికి తగిన గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కారణంగా బెట్టింగ్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నాగేశ్వర నాయక్ హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం టౌన్, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం టౌను మరి చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సమ్మర్లో ఇళ్ళకి తాళాలేసి ఊరెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్లో దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే ఈ ఎండాకాలంలో పిల్లలకి ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు, ఇంకొద్దిగా వయసులో ఉన్నోళ్ళు సెలవుల్లో ఉంటారు కాబట్టి ఎవరైనా ముఖ్యంగా రాజుల కాలనీ, సుబ్బారెడ్డి కాలనీ, త్రివేణి కాలేజ్ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ సరౌండింగ్ ఏరియా, డాంగేనగర్, ఉప్పలమెట్ట ఈ ఏరియాల నుంచి ఎవరైనా యువకులు దయచేసి ముందుకు వస్తే రాత్రిపూట పోలీసుతో పాటు గస్తీ తిరగటానికి పోలీస్ తరఫున మేము కూడా ప్రత్యేక ఎన్రోల్ చేసుకొని పలానా ఏ ఏరియాలో ఎవరు తిరుగుతున్నారో ముందుగా మాకు చెప్తే వాళ్ళని పర్మిషన్ ఇచ్చి రాత్రిపూట గస్తీ తిరగటానికి అవకాశం ఇస్తాం. ఆ ఏరియాలని కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మీ ఏరియాల్లో పోలీసుతో సహకరిస్తూ మీ ఏరియాని మీరే గస్తీ తిరిగే ఛాన్స్ ఇస్తాం. అలాగే ఆటో వాళ్ళు జంగారెడ్డి సుమారు ఒక 300-400 ఆటోలు ఉన్నాయి కాబట్టి అన్ని స్టాండ్ల నుంచి, ఆటో స్టాండ్ల నుంచి కూడా రోజుకు 4 వ్యక్తులు వస్తే మా పోలీసుతో పాటు ఎక్కువ మంది గస్తీ తిరిగితే కొంతవరకు నివారించవచ్చు, దొంగలను కూడా పట్టుకునే అవకాశం ఉందని చెప్పి పోలీసుగా మేము భావిస్తున్నాం. కాబట్టి యువకులు అన్ని ప్రతి ఏరియాకు సంబంధించిన యువకులు ముఖ్యంగా వెలంపేట అయినా సరే, సుబ్బారెడ్డి కాలనీ ఎవరైనా ఇవాళ రేపు 2 రోజుల్లో ముందుకు వస్తే అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వాచ్మెన్లు అలర్ట్ చేసుకుంటూ అపార్ట్మెంట్లో కూడా యువకులు ముందుకు వచ్చి ప్రతి ఏరియాలో గస్తీ చేసుకుంటుంటే మనం దొంగల్ని ఖచ్చితంగా నివారించవచ్చు. త్వరలో జంగారెడ్డిగూడెం సంబంధించిన పాత నేరస్తులు అందరు ఫోటోలతో పాటు పేపర్స్లో, ప్రెస్లో అన్నింటిలో ఇవ్వటం జరుగుతుంది. పాత నేరస్తులు అందరూ ఎవరెవరు దొంగతనాలకు వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చారనేది వాళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి నేరస్తులు అందరు ఫొటోస్ మీడియాకి ఇవ్వటం, అలాగే ఫ్లెక్సీల్లో బస్టాండ్లో వాటిలో బస్టాండ్లో బయట సెంటర్లో ముద్రించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి యువకులు ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో 2 రోజుల్లో గస్తీ తిరిగే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఎన్రోల్ చేయాలని కోరుకుంటున్నాను. దాంతో క్రికెట్ బెట్టింగ్ ఈ ఐపీఎల్ చివరి దశకు వచ్చింది కాబట్టి క్రికెట్ బెట్టింగ్ జోరుగా మొదలైందని కొంతవరకు సమాచారం ఉంది. నిర్వాహకులు ఎవరెవరో కొంతవరకు ఐడెంటిఫై చేశాం. రేపటి నుంచి ఆ నిర్వాహకులని కేసులు కట్టి అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఎవరైనా సరే మీకు తెలిసిన ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల గురించి సమాచారం ఉంటే తప్పకుండా నాకు కానీ మా ఆఫీసర్లకు కానీ పోలీస్ స్టేషన్ కానీ సమాచారం అందించాలని కోరుకుంటున్నాను.
सीबीआई जॉइंट डायरेक्टर लक्ष्मीनारायण कुटुंब समेतंगा विविध आलयालालो आदिवारं प्रत्येक पूजलु चेशारु। व्यक्तिगत पर्यटनलो भागंगा जंगारेड्डिगूडेम मंडलं गुरुवायगूडेम मध्य आंजनेयस्वामी आलयं नंदु प्रत्येक पूजलु निर्वहिंचारु। पोलवरं एमसी चेयरमैन जट्टि गुन्नादराव आलय ईवो नल्लं चक्रधररावु లక్ష్మీనారాయణకు స్వాగతం పలికారు। ఆలయ అర్చకులు వేదాంత వెంకటాచార్యులు పూర్ణ కుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు। లక్ష్మీనారాయణ వెంట వేగేష్ణ ఫౌండేషన్ చైర్మన్ ఆనందరాజు గంగాధర శాస్త్రి తైతర్లు ఉన్నారు। ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా గంగాధర శాస్త్రి మధ్యలో ఆలపించిన భక్తి గీతం చూపరను ఆకట్టుకుంది। महावीर हम वीर हे माद्रिधीरा धरा जात सौमित्र संवेशितात्मा महात्मा नमो वायुपुत्र नमो सच्चरित्र नमो जानकी प्राणदाता भविष्यद्विधाता हनुमंत कारुण्यवंत प्रशांत नमस्ते 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 नमः శ్రీ రామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం। జగన్ కేసరి గురించి తెలియజేయాలని మీడియా కోరగా ఆ విషయాలు తప్ప మిగిలిన విషయాలు మాట్లాడతానని సునీతంగా తిరస్కరిస్తూ లక్ష్మీనారాయణ మాట్లాడారు। ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పాలపతి శ్రీనివాస్ లక్ష్మీనారాయణను కలిసి మాట్లాడారు। మీడియా అనేది సమాజంలో పవర్ఫుల్ గా గురుతర బాధ్యతను నిర్వహిస్తుందన్నారు। మంచి సమాజాన్ని నిర్మించుకోవడంలో మీడియా ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు। బ్రేకింగ్ న్యూస్ కోసం తహతహలాడుతున్నారని లక్ష్మీనారాయణ అన్నారు। ఆ దిశగానే సమాజం కోసం ఆలోచించి మంచి వార్తలను ప్రసారం చేయాలని కోరారు। జంగారెడ్డిగూడెం మీడియా సమాజ సేవ చేస్తూ దేశంలోనే మంచి పేరు తీసుకురావాలని అనేక సూచనలు చేశారు। ఎంతో ప్రసిద్ధి చెందిన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని ఈ రోజు దర్శనం జరిగింది మా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులందరితో। ఈ క్షేత్ర పురాణము స్థల పురాణము విని మేము ఎంతో పలకరించిపోయాం। ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా పునస్కారాలు నిర్వహిస్తున్న స్వామీజీ వాళ్ళ శిష్యగణం అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరికీ నమస్కారాలు। ఈ విధమైన భావనలతో ఈ పరిసరాల్లో సుఖ సమృద్ధులు శాంతి అందాలని వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం। అదే విధంగా యువతకు ముఖ్యంగా విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి ఆశీర్వచనాలు అంది వాళ్ళందరూ ఒక దేశంలో ఒక మంచి భావి భారత పౌరులుగా తయారవుతారని భగవంతుని ప్రార్థిస్తున్నాను। కాళ్ళలో పడిందండి, ఫ్రాక్చర్ అయ్యింది ఒక వేలు, ఇంకొక వేలులో హెయిర్ ఫ్రాక్చర్ ఉంది। భగవంతులు ఉన్నారు, వారి ఆశీర్వాదాలను తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అన్నమాట। అదే విధంగా గురువాయిగూడెంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయం నందు లక్ష్మీనారాయణ పూజలు చేశారు। ఎడమ కాలివేలకి తీవ్ర గాయం కావడంతో అనదాన సత్రంలో ఉండిపోయారు। ఈ సందర్భంగా వసుదా ఫౌండేషన్ అందజేసిన రక్షిత మంచినీటి ఫౌండేషన్ ను లక్ష్మీనారాయణ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఆలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీసరి రామరెడ్డి, వసుదా ఫౌండేషన్ ఇన్ఛార్జ్ కాశీరాజు, దుగ్గిరాల ప్రసాద్, గంగు జగన్మోహన్ రెడ్డి, గుంట ఏడుకొండలు అంజనారావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పోలవరం ఎంసీ చైర్మన్ జట్టి గున్నాదిరావును
జేడి లక్ష్మీనారాయణను సాల్వా పూలదండలు మెమంటోలతో ఘనంగా సత్కరించారు. అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణంపై లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం గోకుల పాదయాత్రకి ఆలయానికి చేరుకున్నారు. సతీ సమేతంగా గోవిందనాథుడు దర్శనానికి వచ్చిన లక్ష్మీనారాయణను ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వందనప సాయిబాల పద్మ, వందనప వెంకటేశ్వరరావు, మాజీ చైర్మన్ పేరుచల జగపతిరాజు, ఈవో పెనుమస్ విశ్వనాథరాజు, కురిసెట వీర్రాజు, ధర్మకర్త మండలి సభ్యులు వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 108 బంగారపు పుష్పాలతో పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజలు చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రఘుకుమారాచార్యులు తదితర అర్చక బృందం సభ్యులు వేద మంత్రాలతో లక్ష్మీనారాయణను తదితరులను ఆశీర్వదించారు. ఆలయ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ దంపతులు సాల్వా పూలదండలతో సత్కరించారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ మైనార్టీలు జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరులోని అంజమన్ ఫంక్షన్ హాల్ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఆల్ మైనార్టీ ఎంప్లాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఎండి ఉమ్రాలి తెలియజేశారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్టు ప్రకారం ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 29వ తేదీ నిర్వహించే కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు జయప్రదం చేయాలని వారు కోరారు. ఆధునిక వైద్య సౌకర్యాలను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ పశ్చిమ ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఈ సేవలు గత సంవత్సరం ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా సిటీ కేబుల్ సంయుక్తంతో ఈ సమాచారం మీకోసం. గత సంవత్సరం సెప్టెంబర్ 12న ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. ప్రతి పేదహానికి ఉచిత వైద్యంతో పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఉచితంగా ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యశ్రీ విభాగంలో వైద్య సేవలు పొందేందుకు తెల్ల రేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డు లేదా బియ్యం కూపన్లు అయినా వెంట తీసుకురావాలను. ఎటువంటి ఆధారాలు లేని వారికి స్థానిక తహసీల్దార్ నుంచి లెటర్ పొంది విజయవాడ సిఎంసి ద్వారా ఆరోగ్యశ్రీకి అర్హత పొందవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివకుమార్ తెలిపారు. ప్రారంభం నుంచి నేటి వరకు 123 శస్త్రచికిత్సలు చేస్తామన్నారు. ఎముకల విభాగంలో 60, స్త్రీల విభాగంలో 36, ఇతర సర్జరీలలో 27 రకాల చికిత్సలు చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టడం జరిగిందండి. ఇప్పటివరకు మా హాస్పిటల్ నందు ముఖ్యంగా జనసర్జరీ విభాగం నందు, గైనిక్ విభాగం నందు, అలాగే ఆర్థోపెడిక్స్ విభాగం నందు రాజీవ్ ఆరోగ్యశ్రీల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాను. ఇప్పటివరకు ఆర్థోపెడిక్స్ విభాగం నందు 60 కేసులు, జనసర్జరీ విభాగం నందు 36, గైనిక్ విభాగం నందు 27, మొత్తం 123 సర్జరీలు జరగడం అయినది. కాబట్టి ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత పేద ప్రజలందరూ ఇటువంటి గొప్ప సదవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా, మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండటం వలన వారి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. డాక్టర్ శివకుమార్ నేతృత్వంలో డాక్టర్ స్వామి, డాక్టర్ రమేష్, డాక్టర్ అనిల్, డాక్టర్ సత్యనారాయణ తదితరులు ఆరోగ్యశ్రీ సేవలు అందించడంలో ఉన్నారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యానికి దీటుగా వైద్యం అందించాలనేది ఓ మహానుభావుడి ఆశయం. ఇటువంటి సేవలు మనకు అందుబాటులో మన జంగారెడ్డిగూడెంలో ఉండడం ఓ అదృష్టం. జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా సిటీ కేబుల్ సంయుక్తం ఆధ్వర్యంలో ఈ ముఖ్యమైన సమాచారం ఇప్పుడు మీకోసం. వైద్య సౌకర్యాలను పేదలకు అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి పేదవానికి నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు రూపకల్పన చేసిన ఓ మహావ్యక్తి ఆశయం ఇది. మన పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఈ సేవలు గత సంవత్సరం సెప్టెంబర్ 2012న ప్రారంభించారు. నేటికి 123 రకాల శస్త్రచికిత్సలు ఈ ఆపరేషన్లు ఈ ఆసుపత్రిలో చేశారు. ఈ ఆసుపత్రి విభాగంలో స్త్రీల విభాగం మరియు ఎముకల విభాగం అన్ని రకాల సర్జరీలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంటు తెల్ల రేషన్ కార్డు కానీ లేక ఆరోగ్యశ్రీ కార్డు కానీ తప్పనిసరిగా తీసుకురావాలి.